భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మరి అమల్లో ఉంది. దాని స్థానంలో యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని కొత్తగా తీసుకురాబోతోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పెన్షన్ భద్రత, కేంద్ర ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే పెన్షన్ గా సగం వేతనం, 10 ఏళ్ల సర్వీస్ ఉంటే కనీస వేతనం కనీసంగా 10,000 రూపాయలు పెన్షన్, రిటైర్మెంట్ సమయంలో వేతనంలో 10వ వంతు ఏక మొత్తంగా చెల్లింపు, పెన్షనర్ మరణాంతరం కుటుంబకులకు 60%, ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత కేంద్రం 23 లక్షల మందికి లబ్ధి. వైష్ణవ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్ గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏక మొత్తం ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో యూపీఎస్ కు ఆమోద ముద్ర వేసింది. దీనితో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందని అన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం ఎన్పిఎస్ లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్ కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీస్ లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పిఎస్ ను అమలు చేయడం తెలిసిందే. గతేడాది కమిటీ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఎన్పిఎస్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయాల్సిన మార్పు చేర్పులపై సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత. మోదీ, యూపీఎస్ తో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక కేబినెట్ ఇతర నిర్ణయాలు, వాటితో పాటు ఇక యూపీఎస్ విశేషాలని మనం గమనించినట్లయితే, అష్యూర్డ్ పెన్షన్, ఉద్యోగులు రిటైర్మెంట్ కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్ గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సర్వీస్ కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. అష్యూర్డ్ మినిమం పెన్షన్, కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు 10,000 కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్, పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్ లో 60% అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. కొత్తగా ఏక మొత్తం ప్రయోజనం, ప్రతి 6 నెలల సర్వీస్ కు నెలవారీ వేతనం జీతం ప్లస్ డిఏలో 10వ వంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏక మొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ కు ఇది అదనం. సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక డిఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. ఇప్పటికే ఎన్పిఎస్ కింద రిటైర్ అయిన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీ రేట్తో చెల్లిస్తారు. ఉద్యోగులు ఎన్పిఎస్ యూపీఎస్ లో దేన్నైనా ఎంచుకోవచ్చు. యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారం ఏమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10%కే
అలాగే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14% నుంచి 18.5% పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై 6,250 కోట్ల దాకా భారం పడుతుందని సోమనాథన్ వెల్లడించారు. బకాయిల రూపేణా మరో 800 కోట్లు భారం పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఇక యూపీఎస్ నుంచి గురించి క్షుణ్ణంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది యూపీఎస్ 50% పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతనం బేసిక్ సగటులో సగం పెన్షన్ గా అందుతుంది. ఇక 25 ఏళ్లు పూర్తిగా చేస్తే సగం పెన్షన్ గా అందుకోవాలంటే ఉండాల్సిన కనీస సర్వీస్. ఇక పెన్షనర్ మరణించేదాకా వారి భాగస్వామికి పెన్షన్ లో అందే శాతం 60%. ఇక 10,000 ఉద్యోగికి అందించే కనీస పెన్షన్, 10 ఏళ్లు పెన్షన్ కు అర్హత సాధించాలంటే కావాల్సిన కనీస సర్వీస్. మొత్తానికి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అంటూ కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి ఎన్పీఎస్ తో పోలిస్తే మరి యూపీఎస్ అనేది కొద్దిగా మరింత భద్రతగా ఉన్నప్పటికీ వీటిలో ఓపీఎస్ కు ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు అనేది మరి చాలా మంది ఉద్యోగుల యొక్క అభిప్రాయం. ఇక వచ్చే ఏప్రిల్ నుంచి విజ్ఞాన్ ధారా సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవడం, పరిశోధన ఆవిష్కరణ టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఉన్న 3 పథకాలను కలిపి విజ్ఞాన ధార పేరుతో తీసుకొస్తున్న కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల నిధుల దుర్వినియోగం లేదా వినియోగ సామర్థ్యం పెరుగుతుందని మంత్రి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యా వరకు పరిశ్రమలు, స్టార్టప్లకు సంబంధించిన అన్ని స్థాయిల ఆవిష్కరణను ప్రోత్సహించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. విద్యారంగం, ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయం మరింత విస్తరించనుందని వివరించారు. 15వ ఆర్థిక సంఘం 2021-22 2025-26 కాలంలో విజ్ఞాన ధరకు 10,579 కోట్లను కేటాయించనున్నారని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎస్ఈ పై ట్రయల్ రన్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. నైపుణ్య నిర్ధారణకు పరీక్షలు రద్దు చేస్తారంటూ టీచర్లలో గుబులు, తల్లిదండ్రుల్లో ఆందోళన. రాష్ట్రంలో సిబిఎస్ఈ పాఠశాల భవిష్యత్ గందరగోళంలో పడబోతుందా? ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఇదే ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యంత ఖరీదుతో కూడుకున్న సిబిఎస్ఈ సిలబస్ ను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఏపీలో 1000 సిబిఎస్ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలో 1 నుంచి మరి చదువుని అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రభుత్వ సిబిఎస్ఈ స్కూళ్లు ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. సిబిఎస్ఈ సిలబస్ తో విద్యాబోధన అందించే ప్రైవేట్ పాఠశాలలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటికి ఆదరణ తగ్గడం లేదు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సిబిఎస్ఈ పాఠశాలను విద్యార్థులకు చేరువ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందనేది విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సిబిఎస్ఈ పాఠశాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో వాటిని రద్దు చేస్తారంటూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సిబిఎస్ఈ పాఠశాలను కొనసాగించాలా లేదా అనే నిర్ణయంపై ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ పరీక్షలను తెరమీదకు తీసుకొచ్చింది. ఈ నెల 14వ తేదీ నుంచి సిబిఎస్ఈ పాఠశాలలో చదివే విద్యార్థుల నైపుణ్యాలను నిర్ధారించడానికి ట్రయల్ రన్ పరీక్షలను నిర్వహిస్తుంది మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరీక్షల్లో విద్యార్థుల్లో ఇంగ్లీష్ సామర్థ్యం, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు లేవంటూ కారణంగా చూపి పాఠశాలను మూసివేస్తారంటూ ఉపాధ్యాయులు బహిర్గతంగా చర్చించుకుంటున్నారు. 9వ తరగతి నుంచి నిర్వహించాల్సిన ట్రయల్ రన్ పరీక్షను 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించి వారిలో నైపుణ్యాలను తక్కువగా ఉన్నాయనే సాకుతో సిబిఎస్ఈ పాఠశాలను రద్దు చేసే ప్రమాదం ఉందని విద్యావేత్తలు మరి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, అలాగే ఆరోపిస్తున్నారు. స్టేట్ సిలబస్ ఉన్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులున్న పాఠశాలల్లో నైపుణ్య పరీక్షలు నిర్వహించిన దాదాపు 20% మందిలో నైపుణ్యాల కొరత ఉంటుందని అన్నారు. ఈ కారణంతో పాఠశాలను రద్దు చేయడం సమంజసం కాదని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. గ్రామ స్థాయికి సిబిఎస్ఈ విద్య. గతంలో పట్టణ నగర ప్రాంతాల్లో మధ్యతరగతి కంటే దిగువన ఉన్న వారికి అందుబాటులో ఉన్న సిబిఎస్ఈ విద్య ఇప్పుడు మధ్యతరగతి నిరుపేద వర్గాలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ సిబిఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలలు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కానీ తొలిసారిగా ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో సిబిఎస్ఈ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంత వాసులకు వరంలా ఉన్న సిబిఎస్ఈ పాఠశాలను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ధి చేయాలి మరి సిబిఎస్ఈ పాఠశాలని అంటూ నవాంధ్ర అసోసియేషన్ ఇక్కడ వారి అభిప్రాయం తెలియజేయాలని
చూస్తూ ఉన్నాం. సిబిఎస్ఈ పాఠశాలను ఏపీలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్ణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కొత్తగా వచ్చిన విధానాలు అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని సవాలుగా తీసుకుని వాటిని ఎదుర్కోవడం ఎలాగో చూస్తూ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనను అవసరమైన స్టాఫ్ ప్యాటర్న్ అమలు చేయాలని అన్నారు. విద్యార్థుల స్థాయిలను కేవలం సిబిఎస్ఈ పాఠశాలలో మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో అందరు విద్యార్థులు యొక్క స్థాయిలను పరీక్షించి చదవడం రాయడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పరిశోధన చేసి మెరుగైన ఫలితాలను రాబట్టడానికి తగిన విధాన రూపకల్పన చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ లో దేశవ్యాప్తంగా ఒకే పరీక్షను అమల్లోకి తీసుకొచ్చినందుకు ఈ సిబిఎస్ఈ పరీక్షలు పటిష్టం చేయడం ద్వారా మన విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రతిభను చూపే అవకాశం ఉందని అన్నారు. సిబిఎస్ఈ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన చేయడానికి కావలసిన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అర్హత కలిగించి బోధించడానికి ఇష్టపడిన ఉపాధ్యాయులను పంపించడం ద్వారా నాణ్యమైన బోధన కల్పించడానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో FA1 అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని పిలిచేటటువంటి పేరును మరి సెల్ఫ్ అసెస్మెంట్ గా మార్చడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్ ను సెల్ఫ్ అసెస్మెంట్ గా పేరు మారుస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. 1 నుండి 8వ తరగతి వరకు సిబిఏ పద్ధతిలో OMR లో పరీక్ష నిర్వహించనున్నారు. 9-10 తరగతులకు రెగ్యులర్ పద్ధతిలో నాన్ సిబిఏ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి, 6 నుంచి 10వ తరగతికి వేరువేరుగా బండిల్స్ పరీక్షా పేపర్లను మండలాల వారీగా పంపనున్నారు. ప్రశ్న పత్రాలు వాట్సాప్ లేదా ఇతర మార్గాల ద్వారా లింక్ అయితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. క్వశ్చన్ పేపర్లను నేరుగా పాఠశాలకు పంపనున్నారు. ఈ ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పరీక్షా పేపర్లను పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా ప్రతి మండలంలో విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియ మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.